24వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు ఆర్టీసీ కార్మికులు. సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్టీసీని కాపాడుకోవాలని నినాదించడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల ర్యాలీకి వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో పాటు కాంగ్రెస్, సిపిఐ, బీఎస్పీ పార్టీ నాయకులు మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, లించో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. అనంతరం తమ డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఓ చంద్రశేఖర్ గారికి అందించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన డిఆర్ఓ చంద్రశేఖర్ ఈ వినతి పత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను.